హలో గాయస్ ఈ వీడియోలో మనం కాంగ్ వార్సెస్ గాడ్జిల్లా సారీ గాడ్జిల్లా వార్సెస్ కాంగ్ మూవీ రివ్యూ చూద్దాం అంటే ఇది మనకి రీసెంట్గానే ఓటీటీలో అవైలబుల్గా ఉంది చాలా రోజుల ముందు మనకి థియేటర్లో రిలీజ్ అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఓటీటీలో వచ్చింది చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎందుకంటే ఈ మూవీ పైన టాక్ అండ్ ట్రైలర్స్ అంత అట్రాక్టివ్గా అనిపించే అంత చూడాలి చూడాలి అన్నట్టుగా అనిపించింది సో ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది నేను చూసేసాను మూవీ ఓటీటీలో అయితే మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది ఏంటనేది ఇక్కడ మనం మాట్లాడేసుకుందాం మూవీ అయితే నాకు ఓవరాల్గా బాగుంది ఎంజాయ్ చేస్తాం మూవీలో విజువల్స్ ఎంత బాగుంటాయి అంటే చాలా ఎంజాయ్ చేస్తాం ఇంకా గాడ్జిల్లా కాంగ్ అండ్ ఇంకా వేరే వేరే అదర్ యానిమల్స్ ఉంటాయి పెద్ద పెద్దవి ఇవన్నీ కూడా విజువల్గా చాలా బాగుంటాయి అవి ఎఫెక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ సీజీ ఏదో ఉంటాయి కదా ఇంకా చాలా అవన్నీ కూడా చాలా బాగుంటాయి సో మన మూవీని ఎంజాయ్ చేస్తాం ఇంకా ఆ ఫైట్ సీన్స్ ఇంకా వాళ్ళతో ఉండే ఎమోషనల్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా బాగానే అనిపిస్తాయి కాకపోతే మనుషుల్ని అలాగే ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళతో ఒక ఎమోషన్ని జనరేట్ చేసి ఒక యానిమల్ ఎంటర్ అవుతుంది అన్నప్పుడు ఒక మంచి హైప్ని క్రియేట్ చేసి సీన్స్ అనేవి మనకి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి కాకపోతే అలాంటి సీన్స్ అనేవి కాస్త మిస్ అయ్యాయి అన్నట్టుగా అనిపించింది అంటే అలా ఇంట్రడ్యూస్ చేసేయడం యానిమల్స్ అన్నింటినీ కూడా అవి చేశారు బాగానే బట్ నాకైతే అంత అట్రాక్టివ్గా అనిపించలేదు అంత గ్రేట్గా అనిపించలేదు ఓకే పర్లేదు చూసేవచ్చు బోరింగ్గా లేదు ఎంటర్టైనింగ్గా ఉంది అంటే కొత్త కొత్త విజువల్స్ కనిపిస్తుంటాయి కదా పెద్ద పెద్ద యానిమల్స్ ఇవన్నీ సో మనం ఎలాగైనా ఎంటర్టైన్ అయిపోతాం కాకపోతే ఆ ఫీల్ని తీసుకెళ్ళడంలో కాస్త తగ్గింది అని చెప్పుకోవాలి మూవీ అయితే మాత్రం ఇంకా ఆ మనుషులని చూపిస్తూ ఉంటారు కదా వాళ్ళ మాటలు వాళ్ళ ప్లాన్స్ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా చూపించి ఇదంతా కాస్త అవే కాస్త ఎంగేజింగ్గా ఉంటుంది యానిమల్స్ అంత ఎంగేజింగ్గా ఉన్నా అంత ఎంటర్టైనింగ్గా ఉన్నా మనం చూసేటప్పుడు ఎంత హైగా ఫీల్ అయినా అంత ఫీల్ అవ్వాలంటే ఈ మనుషుల మధ్య కాన్వర్జేషన్స్ వాళ్ళు పెట్టే హైప్ ఇదంతా కూడా మనల్ని ఒక హైప్కి తీసుకెళ్తుందన్నమాట అందులో కాస్త ఫెయిల్ అయిందని ఫెయిల్ అంటే అంత సాటిస్ఫైడ్గా అనిపించలేదని చెప్పుకోవాలి నా వరకు అయితే మాత్రం మూవీ అయితే బయట బాగా రీచ్ అయింది జనాలకి చాలామందికి బాగా నచ్చినట్టుగా తెలుస్తుంది చాలా దగ్గర వింటుండం మాటలన్నీ కూడా సో మూవీ అయితే బాగుంది చూసి ఎంజాయ్ చేయండి బట్ నా వరకు అయితే బాగానే అనిపించింది బట్ చిన్న చిన్న ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడే అవైతే ఉంటాయి సో ఇది ఈ మూవీ నా ఒపీనియన్ చూసేయండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ